ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా అనుకుంటున్నారు మీరు? టీడీపీ వస్తుంది అనుకుంటున్నారు. ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు మీరు? టీడీపీ అంటే జగన్ ఏం చేస్తారు కానీ, మూడు అమరావతి చేస్తా అని, మూడు ఏం తెలియదు, ఒకటి కానీ తెలియదు, కర్నూలు చేస్తానా, వైజాగ్ చేస్తానా, అన్ని చేస్తాను, ఏం తెలియదు కదా. సో ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ ప్రస్తుతానికి మీరు విన్నదానికి, మీరు చూసిన దానికి ఎలా ఉందనుకోవచ్చు? ఏం చేయలేదు ఆంధ్రప్రదేశ్ లో, ఏం చేయలేదు జగన్, 5 సంవత్సరాలు ఉండడానికి ఏం చేయలేదు. అంటే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు కదా, ఉద్యోగాలు ఇస్తామని ఏమని చేయలేదు, మున్సిపాలిటీ గవర్నమెంట్ చేస్తారని పర్మనెంట్ గా చేయలేదు, ఏం చేయలేదండి. ఇప్పుడు చంద్ర వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు, హైయెస్ట్ 2,50,000 పైగా ఉద్యోగాలు ఇచ్చాము మా గవర్నమెంట్లో అని జగన్ గారు చెప్తున్నారు కదా, నిజంగానే ఇచ్చారనుకోవచ్చా? వాలంటీర్లకి ఇచ్చారు, వాళ్ళకి నచ్చిన చేస్తారు, వాళ్ళకు నచ్చిన వాళ్ళు నచ్చిన చేస్తారండి. పిల్లలకు నాడు నేడు పథకం కింద మంచి స్కూల్ మంచి విద్యను అందించారు అంటున్నారు. ఇప్పుడు ఇండియాలో 1 స్కూలింగ్ ఉందంటున్నారు. స్కూల్ అంటే డబ్బులు అయితే వేస్తాడు, అది వేస్తున్నాడు అంతేగాని ఏం తెలియదు. అమ్మ ఒడి మీకు రావట్లేదా? తెలంగాణ. ఓకే, ఇప్పుడు లాస్ట్ టైము జగన్ గారికి 150 సీట్లు వచ్చాయి కదా, మరి ఈసారి 175 ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? జగన్ గారికి ఏం రావండి, టీడీపీకి అయితే 90 రావచ్చు. ఇప్పుడు టీడీపీ వస్తే, మరి అధికారం టీడీపీ వస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారనుకుంటున్నారు మీరు? టీడీపీ అయితే బాగా చేస్తారని, జగన్ అయితే ఏం పిల్లడు, ఏం తెలియదు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు కదా, ఈసారి జగన్ గారి పరిపాలన చూశారు, మీకు ఎవరిది పరిపాలన బాగా నచ్చింది అనుకోవచ్చు? చూడండి, జీనియర్ జూనియర్ సీనియర్ జూనియర్ సీనియర్కి జూనియర్ తేడా ఉండదా? అంతే అండి, ఆయన సీనియర్ ఇటు జూనియర్ తేడా ఉండదా? అంటే జూనియర్కి ఎక్కువ టాలెంట్ అయి ఉండొచ్చు కదా. అదే జూనియర్కి ఎక్కడ టాలెంట్ ఉంది, హైదరాబాద్ డెవలప్ చేసింది ఎవరు, చంద్రబాబుడే. హైదరాబాద్ డెవలప్ చేసింది చంద్రబాబుడే, జూనియర్ చేశాడా కిషన్ వరకు చూసాడు, అక్కడి నుంచి కూడా చూసిండు, దీన్ని పార్క్ చేసి తెలిసిన అటు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అంతా గుండాలంతా హైదరాబాద్లో చంద్రబాబు అనుకుంటుంది, ఇవాడు అనుకుంటా జిల్లా. ఓవరాల్గా ఒక మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు అవుతాడు. థ్యాంక్ యూ సార్. కొన్ని నెలలో ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? వైఎస్ఆర్ పార్టీ. వైఎస్ఆర్ ఎందుకన్నా? ఎందుకంటే యూత్ లీడరు, ఆల్రెడీ 5 అనుభవం ఉంది, మళ్ళీ కూడా ఆల్రెడీ జనాలకు బాగానే చేసింది కదా, చిన్న గ్రామీణ స్థాయిలో కూడా బీద బడుగు బలైన వర్గాలు కూడా ఇంగ్లీష్ నేర్పించినటువంటి ఘనత జగన్ గారికి ఉంది, కాబట్టి మళ్ళీ కూడా జగన్ సీఎం అవసరం ఉంది. అంటే ఎడ్యుకేషన్ పరంగా ఓకే అయినా ఇప్పుడు డెవలప్మెంట్ సైడ్ ఏది లేదండి? డెవలప్మెంట్ ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా 100% ఒకసారి అవకాశం ఇస్తే డెవలప్మెంట్ చేయడానికే ప్రయత్నం చేస్తారు, ఎవరైనా సరే, జగన్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు కానీ, ఏ సీఎం అయినా అభివృద్ధి చేయొద్దు అని చెప్పి ఆలోచన ఉండేది. ప్రతి సీఎం ఎవరైనా అభివృద్ధి చేయడానికి చేస్తారు, ఈయన ఆయన చేసినంత మాత్రం 100% చేశాడు, అది నేరుగా జనాలకు చెందింది. ఈయన ఏ అభివృద్ధి చేసినా ఏది చేసినా డైరెక్ట్ నేరుగా మధ్యవర్తులు బ్రోకర్లు లేకుండా డైరెక్ట్ మన కింది స్థాయిలో ఉన్న ఓటర్లకి కానీ, గ్రామీణ ప్రాంతంలో ఉన్న జనాలకి కానీ ఏ స్కీమ్ అయినా చేరేది. అక్కడ చూస్తున్నట్టయితే 175 అంటున్నారు కదా వైసీపీ జగన్, అది అన్ని సీట్లు వస్తాయంటారు? 100% చెంచేరీ వస్తాయి. జనసేన టీడీపీ రెండు కలిసి వస్తున్నాయి కదా, జనసేన టీడీపీ ఇంకా కమ్యూనిస్టులు ఇంకా ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు ముక్కుమ్మడిగా కలిసి వచ్చినా ఏది ఏం జరిగినా ఆంధ్రలో మాత్రం మళ్ళీ వచ్చేది జగనే, జగన్ గారే సీఎం. చూసుకున్నట్టయితే వైసీపీ నుండి కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వెళ్ళిపోతూ ఉన్నారు, అసలు వాళ్ళు వెళ్ళడానికి గల మెయిన్ రీజన్ ఏమంటారు? ఎందుకోసం రీజన్ ఉంటుందంటే, ఒక ఎగ్జాంపుల్ ఏదో ఒక కాన్స్టిట్యూషన్ తీసుకోండి, కొద్దిగా వల్ల ఏదైనా రిమార్క్ ఉంటే ఇంకొక క్యాండిడేట్ ఆటోమేటిక్గా తయారవుతారు, ఆయన కూడా ఎమ్మెల్యే టికెట్ రేస్లో ఉంటారు. ఏ కాన్స్టిట్యూషన్ అయినా ఇద్దరు ఎమ్మెల్యే క్యాండిడేట్ 100% ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు ఈయనకి ఏదైనా టికెట్ రాదన్న ఆలోచనతో దాంతో ముందొస్తే భయంతో వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే మొన్న క్రికెటర్ రాయుడు కూడా వైసీపీలో చేరి మళ్ళీ జనసేనలోకి వెళ్ళిపోవడం జరిగింది కదా, ఎందుకంటారు అది? అంటే జగన్ గారితో అంత క్లోజ్గా ఉండి జనసేనలోకి వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? రాజకీయంలో ఎప్పుడైనా ఈ రోజు ఉన్నాడు రేపు ఉంటాడో తెలియదు, రేపు ఉన్నాడు ఎల్లుండి ఉంటాడో తెలియదు. 100% రాజకీయంలో అనేది బిఫామ్ వచ్చినాక కూడా ఎంతోమంది పార్టీలు చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఈ ఇప్పుడు ముందుగాల వెళ్ళిపోవడంత మాత్రం ఏం పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఆయన ఆలోచన, ఆయన షర్మిల గారు కూడా కాంగ్రెస్కి వెళ్ళిపోయారు జగన్ గారితో. అంటే సొంత ఇంట్లోనే ఉండి మరి అన్నకి వ్యతిరేకంగా మాట్లాడడం, అన్నకి వ్యతిరేకంగా వేరే దాంట్లో జాయిన్ అవ్వడం, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు?
ఫ్యామిలీ వేరు, రాజకీయంగా వేరు. రాజకీయంగా అన్న చెల్లెలే కాదు, ఇంకా రాబోయే రోజులలో భార్యాభర్తలు కూడా పోటీ చేసే రోజులు వస్తాయి. భార్యాభర్త పోటీ చేస్తారు, అమ్మ కొడుకు కూడా చేస్తాడు, నాన్న కొడుకులు కూడా చేస్తారు, అన్నదమ్ములు అయితే ఎంతోమంది చేస్తారు. మీకైతే తెలుసు అన్నదమ్ములు అయితే ఆల్రెడీ చేస్తారు కదా, అన్న చెల్లెలు చేయడం లేదు తప్పు. అన్న ఒక పార్టీలు ఉంటారు, చెల్లెలు ఒక పార్టీలు ఉంటారు. అన్నదమ్ములు ఇద్దరు కూడా వాళ్ళు కాంగ్రెస్లో ఉంటారు, టీడీపీలో ఉంటారు, వాళ్ళు జనసేనలో ఉంటారు. ఏ పార్టీ అయినా ఎవరైనా ఉండొచ్చు కదా, ఇది ప్రజాస్వామ్య దేశం అండి. ఎవరు ఏ పార్టీలైనా ఉండొచ్చు, ఎక్కడికైనా పోటీ చేయొచ్చు. ఇప్పుడు జగన్ మీద కొంత వ్యతిరేకత ఉంది, అంటే ఓన్లీ స్కీమ్లో ఇచ్చి మేనేజ్ చేశారు కానీ ఎటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు కానీ పారిశ్రామిక ఇండస్ట్రీలు కానీ ఏం తీరని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఏది అయినా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయడం కామన్. నువ్వు ఎన్ని స్కీములు ఇచ్చినా, ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఇచ్చినా, ఎన్ని నోటిఫికేషన్లు వేసినా ఏ లేదని అంటారు. వాళ్ళైతే ఖాళీగా ఉన్నప్పుడు జగన్ గారు అయితే ఏకుండా అయితే ఉండడు కానీ, ఏదైనా వేకెన్సీ ఉందంటే 100% వేస్తాడు. వేకెన్సీ లేకపోవడము లేకపోవచ్చు. సీఎం జగన్ వెనక ఉన్న మంత్రులు వాళ్ళ గురించి చెప్పండి, రోజా గురించి చెప్పండి, ఏం చెప్తారు ఆమె గురించి? ఆమె డైనామిక్ లీడరే అండి. రోజా గారు డైనామిక్ లీడరే, మహిళలకు ఆదర్శం. ఆమె కూడా ఒకప్పుడు సినీ యాక్టర్ల ఆదర్శం ఉండే, ఇప్పుడు రాజకీయంగా ఆదర్శం. ఓవరాల్ ఎన్ని సీట్స్ రావచ్చు అన్న? వైసీపీకి ఎన్ని రావచ్చు, టీడీపీ జనసేనకి ఎన్ని రావచ్చు? 100 వైఎస్ఆర్ సీట్లు వస్తాయి. మిగతా టీడీపీ జనసేన, టీడీపీ జనసేన కంబైన్డ్ వస్తాయి. అవసరం అయితే టీడీపీ కన్నా ఎక్కువ జనసేనకే వస్తాయి. వన్ వర్డ్లో సీఎం ఎవరు అంటారు? వన్ వర్డ్లో సీఎం ఎవరు? ఏపీ జగన్ గారు సీఎం. థ్యాంక్ యూ. రైట్ అన్న, థ్యాంక్ యూ.